नमस्ते खम्मम टीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत। खम्मम नगर में रघुनाथपाले मंडलम जिंकल तंडालो बालकलपै हत्याचारं हत्या यत्नालनु निरसिस्तू व्यवसाय महिला युवजन सामाजिक संघालु आंदोलन निर्वहिंचायि। कैकोंडायिगूडंलो आंदोलनकारुलु कामांधुनि दिष्टिबोम्मनु दहनं चेशारु। दोषुलपै चट्टपरमैन चर्यलु तीसुकोवालनि आया संघाल बाध्यतलु कोरारु। బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు। ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సిఎస్ శిరోమణి, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా నాయకురాలు పోటు కళావతి, పివైఎల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, శాంతి ఆవుల మంగతాయి తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మొన్న జరిగినటువంటి యూపీలో జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటనల ఈ సంఘటనలే కాదు, బీజేపీ ప్రభుత్వం ఏ రాష్ట్రాలల్లో ఉందో ఆ రాష్ట్రాలల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది। ఎందుకంటే మనం చూస్తే రోజు యూపీలో గాని బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట మహిళలకు కనీసానికి గోవుకున్నటువంటి రక్షణ కూడా మహిళలకు లేదు। కనీసానికి ఒక మీడియా మిత్రురాలు పోయి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నన్నా కూడా అక్కడ ప్రభుత్వం పోలీసుల్ని మొత్తం కూడా అక్కడ పెట్టి ఆ అమ్మాయిని కనీసానికి అక్కడ ఏం జరిగిందని తెలుసుకోకోకుండా మీడియా మిత్రురాల్ని అడ్డగించినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం చేస్తా ఉంది। యోగి ప్రభుత్వంలో కనీసానికి ఎలాంటి రక్షణ లేదు। మన యూపీలో జరిగిందంటే ఈ రోజు ఖమ్మం నడిగొట్టున ఒక చిన్నరి మైనర్ బాలికని అత్యాచార యత్నం చేస్తే తను అలసేసరికి పెట్రోల్ పోసి తగలబెడితే 15 రోజులు బయటికి రాకోకుండా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆ అమ్మాయిని చికిత్స చేపించారు। కానీ మొన్న వెలుగులోకి వచ్చిన తర్వాత వామపక్ష ప్రజా సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం తోటి ఇక్కడ మన ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల కిల్లా కాబట్టి ఇక్కడ వామపక్ష పార్టీలు వామపక్ష ప్రజా సంఘాలు ఉన్నాయి, చాలా ఇక్కడ రగడ చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పోలీస్ అధికారులు మొత్తం కూడా ఉస్మానియా హాస్పిటల్ కి హైదరాబాద్ తరలించారు। అక్కడైనా ఇక్కడన్నా కొంచెం మెరుగైన వైద్యం దొరికిందో గాని ఆ ఉస్మానియా హాస్పిటల్ ఎలాంటి మెరుగైన వైద్యం దొరకనటువంటి పరిస్థితి ఉంది। ఈ రోజు ఆ అమ్మాయి ప్రాణాప్రాయంతో పొట్లముట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। ఇలాంటి కారణాలకు ఈ రోజు ఖమ్మం వామపక్ష ప్రజా సంఘాలు అలాగే మహిళా సంఘాలు యువజన సంఘాలు కార్మిక సంఘాలు అందరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిరసనలు జిల్లా వ్యాప్తంగా చేస్తా ఉన్నాం। ఈ రోజు దిష్టిబొమ్మ దగ్ధాలు కొన్ని మండలాలలో చేశాము, అలాగే జిల్లా కేంద్రంలో కూడా చేయడం జరిగింది। ఇంకా 14వ తారీఖు వరకు కూడా మండలాలలో నిరసన కార్యక్రమాలు చేస్తాము। 14వ తారీఖు పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు అలాగే మానవతావాదులు అందరూ కూడా ఈ ప్రదర్శనకు వచ్చి ప్రదర్శనలో మహిళలకి సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం। ఇది ఒక మహిళల సమస్య కాదు, సామాజిక సమస్యగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ప్రభుత్వం చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, ఆ యొక్క ప్రదర్శనని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కూడా ఖమ్మం జిల్లా ప్రజాధికారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కమ్యూనిటీ తరఫున